yesterday we enjoyed a lot of things chaala vishayalu manam ninna dinamanda aanandincham fifth seal aidava mudra meeda amen mariyu inka aidava mudra poorthi kaaledu ఈ ఐదవ ముద్ర గురించి వెళ్ళి ప్రవక్త బ్రెన్నాం గారు ఏడవ ముద్రలో చెప్పాడు. వి విల్ సీ టుడే, దాన్ని మనం ఈరోజు చూద్దాం. ఓకే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 6 ముద్రలు విప్పబడినాయి అక్కడే కదా. గొర్రెపిల్ల 6 ముద్రలను పగలగొట్టి విప్పినది ప్రకటన 6వ అధ్యాయంలో. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే 5వ ముద్రలో ఉన్నాం. విఆర్ గోయింగ్ ఆన్ దట్ స్టడీ. ఆ యొక్క దాని ఏమంటారండి, ఆ యొక్క బైబుల్ ధ్యానంలో మనం ఉన్నాం, ఆ పఠనంలో ఉన్నాం మనము. సో ఆ బైబుల్ స్టడీలో మనం చూద్దాం ఇంకా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-11 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఓకే, లెట్స్ టర్న్ టు 7th చాప్టర్ ఆల్సో. ప్రకటన 7ను కూడా మనం చూద్దాం, ఒకసారి తిరిగి చూద్దాం. ప్రకటన 7:1 చదువుకుందాం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలుచుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైను గాలి వీచకొండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని మరి సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారము పొందిన 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరి ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వెంటని ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది, యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, ఆషేరు గోత్రములో 12,000 మంది, నఫ్తాలి గోత్రములో 12,000 మంది, మనిషే గోత్రములో 12,000 మంది, షిమ్యోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇషాకారు గోత్రములో 12,000 మంది, జబులోను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రశస్తమైన రాజానికి స్తోత్రాలు. ఓ పరలోకపు తండ్రి, నీ కృపా సింహాసనాన్ని మేము మరొక్కసారి సమీపిస్తున్నాం. ఈ ముద్రలు తెరవాల్సింది నువ్వే ప్రభువా. గొర్రెపిల్లవైన నువ్వు మాత్రమే ఈ ముద్రలను నువ్వు తెరిచి నీ వధువుకి ఇవ్వగలవు ప్రభువా. ప్రభువా, ఈ రోజున మేము ఆ తెరవబడిన పుస్తకములోని కార్యములను ధ్యానించుచూ ఉండగా మాకు నువ్వు ఆ ముద్రలను తెరవమని ప్రార్థిస్తున్నా. 5వ ముద్ర పైన మాకు పూర్తి అవగాహన వచ్చినట్లు సహాయం చేయి. మేము 5వ ముద్రను పట్టుకునే భాగ్యము దయచేయి తండ్రి. మరి ఈ రోజున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము పూర్తిగా పరిశుద్ధాత్ముడనే బోధకుడి పైన ఆధారపడుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పారు ప్రభువా, నేను మీకు సత్యమును చెప్పి తిని కానీ ఆ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను చెప్పిన సంగతులను ఎత్తి
మీకు ఇంకా అర్థమవునట్లుగా వివరముగా బోధిస్తాడు. ఓ దేవా, ఈ రోజున మేమందరము నీ పరిశుద్ధాత్మ పైన అందుకే ఆధారపడుతున్నాము, నీ మాట చొప్పున ఆధారపడుతున్నాము. నువ్వు మాకు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఈ ఐదవ ముద్ర ఏమిటో మాకు అర్థమవునట్లు చేయమని కోరుతున్నాం. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మాకు బయలుపరిచావు, ఇంకా ఇందులో దాగున్న మర్మములను మాకు తెలియచేయదేవా, అర్థమవునట్లు చేయమని నీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. కూర్చోనండి. ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉన్నారు? ఆర్ యు ఎంజాయింగ్ ద సీల్స్? నిజంగా ఇప్పుడు ముద్రలను మీరు ఆనందిస్తున్నారా? అమ్మనంటారా? ఎస్. నేనైతే చాలా విషయాలను ఆనందిస్తున్నా. ఐఎమ్ సీయింగ్ సో మెనీ న్యూ థింగ్స్. కొత్త కార్యాలు చూస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నేను యేసుక్రీస్తు శిష్యుణ్ణి. నేను ఎవరిని? యేసుక్రీస్తు శిష్యుణ్ణి. మీరందరెవరు? యేసుక్రీస్తు శిష్యులు. శిష్యులు అంటే స్టూడెంట్స్, నేర్చుకునేవాళ్ళు. మనం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చామా? ఎస్, వీ కేమ్ టు లెర్న్ సంథింగ్. మరి నేను ఈ రోజున చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. ఫిఫ్త్ సీల్, ఐదవ ముద్ర, బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు, వారే ఇజ్రాయేలులు. నాలుగవ ముద్రలో మనం చూసాం, ఏడవ సంఘకాలంలో, ఐదవ ముద్రలో మనం చూసాం. ఈ రెండు ముద్రలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఏడవ సంఘకాలంలో జరుగుతున్నాయి. ఓకేనా? బ్రతబాణం ఏమన్నాడంటే ఐదవ ముద్రను గురించి మాట్లాడుతూ, ఈ ఐదవ ముద్ర వచ్చేసరికి వధువు కొనిపోబడుతున్నది. ఎందుకంటే అక్కడ ఏమని చెప్పబడ్డదంటే బలిపీఠం క్రిందున్న ఆత్మలు. ఆ బలిపీఠం క్రిందున్న ఆత్మలు హతసాక్షులైన వారు, వాళ్ళే మన ఏడవ సంఘకాలం, లవదిక సంఘకాలంలో ప్రపంచవ్యాప్తంగా చంపబడిన ఇజ్రాయేలు యూదులని మనకు అర్థమైంది. మరి ముఖ్యంగా నలుగురు పేర్లు మన చరిత్రలో బాగా వినబడతాయి. వాళ్ళే హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్. పాపులైన ఆ వ్యక్తుల ద్వారా వాళ్ళు యూదులను ద్వేషించి అతి కిరాతకంగా చంపారు, అతి ఘోరంగా చంపారు. మరియు మనం గమనిస్తే ఆ హింస వలన, వాళ్ళు చంపబడడం వలన, వారు తిరిగి వాళ్ళ యొక్క సొంత దేశమైన, వాగ్దాన దేశమైన, వాళ్ళ పితరుల దేశమైన ఇజ్రాయేలులకు తిరిగి వాళ్ళు వెళ్ళగలిగారు అక్కడ. ఇట్స్ ఆల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇదంతా దేవుని ప్రణాళిక. అమ్మనంటారా? మరి నేను చెప్పాను కదా రాత్రి, ఇస్లామిస్ట్లు, ఇప్పుడు ఐఎస్ఎస్ వాళ్ళు, ఇసిస్ వాళ్ళు, ఇస్లామిస్ట్లు, అలానే మిగతా వాళ్ళు మతస్థులు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను ద్వేషిస్తున్నారు? ఇట్స్ అ ఫిఫ్త్ సీల్. అది ఐదవ ముద్ర. చూసాం కదా రాత్రి మనం, అది ఐదవ ముద్ర. ఎందుకంటే అక్కడ యూదులు ద్వేషించబడుట, ఇజ్రాయేలులు ద్వేషించబడుట, భౌతిక ఇజ్రాయేలులు ద్వేషించబడుట, ఆత్మీయ ఇజ్రాయేలులకు అది సూచనగా ఉన్నది. అక్కడ వాళ్ళు ద్వేషించబడి, దూషించబడి, చంపబడి వాళ్ళు ఏమయ్యారంటే, వాళ్ళు తిరిగి దానియేలు 70వ వారంలోని చివరి అర్ధవారం కొరకు, వాళ్ళకి వాగ్దానం ఉందా? 70 వారాలు మొత్తం వాగ్దానం చేయబడ్డది, కానీ అందులో 69.5 వారాలు అయిపోయినాయి. క్రీస్తు యొక్క మొదటి రాకడలో 69.5 వారాలు అయిపోయినాయి. కానీ ఏం మిగిలింది ఇంకా వాళ్ళకు? ఒక అర్ధవారం మిగిలిపోయింది. ఆ అర్ధవారంలో ఇద్దరు ప్రవక్తలు వస్తారని, వాళ్ళకు మళ్ళీ రక్షణ కలుగుతుందని చెప్పబడ్డదా లేదా? బైబిల్ ప్రవచించిందా లేదా? సో ఇప్పుడు దాని కొరకు వాళ్ళని ప్రిపేర్ చేయడానికి, దాని కొరకు వాళ్ళని సిద్ధపరచడానికి వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత దేశమైన, వారికి వాగ్దాన దేశంగా ఇవ్వబడ్డ ఆ ఇజ్రాయేలుకు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ దే ఆర్ రెడీ నౌ. వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు మెస్సయాను పొందుకోవడానికి, మూడవసారి వాళ్ళు మందిరాన్ని కట్టడానికి. వారు థర్డ్ టైం మందిరం కడతారు వాళ్ళు.
వాళ్ళు మూడవసారి మందిరం కడతారు వాళ్ళు అక్కడ. దానికోసం అదంతా జరుగుతూ ఉన్నది ఇప్పటికే. మనం అవి రోజు పేపర్లో చూస్తున్నాం న్యూస్ మనం. ఆమెనంటారా? మరి మనం గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇవన్నీ జరగడం ఏదైతే ఉందో ఇదంతా షాడో ఫర్ ద బ్రైడ్. ఇదంతా వధువుకి ఛాయ నీడగా ఉందది. అందుకే ఇప్పుడు వధువు కూడా ఏం పొందుకుంటుంది, ఆమె కూడా హింసలు పొందుకుంటున్నాయి. సమస్త లోకము చేత ఆమె ఇప్పుడు ఏం కావాలి? ద్వేషించబడాలి. క్రైస్తవులు ద్వేషించబడాలా లేదా? చూడండి, ద్వేషించబడినప్పుడు హింసించబడినప్పుడు రెండు కార్యాలు జరుగుతాయి. బాగా వినాలని చెప్పేది, రాత్రి చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒకటి, నీవు మొత్తము ఆయన నామము పేరట సకల జనుల చేత ద్వేషించబడి హింసించబడినప్పుడు నీవు చేరితే మృగం యొక్క ముద్రలో చేరాలి. అదే ప్రతిమ, అదే ప్రపంచ సంఘముల సమాఖ్య. పట్టుకున్నారా మీరు? మీకు అర్థమైందా? ఇప్పుడు అందుకే ప్రపంచ సంఘముల సమాఖ్య ఆ ప్రతిమ ఏర్పడడానికి, అందులో క్రైస్తవులందరూ చేరడానికి ఇప్పుడు హింస మొదలైంది. లేదా ఇంకొకటి ఉంది మార్గం, అది ఏమిటో తెలుసా? నీవు దేవుని యొక్క ముద్ర చేత ముద్రించబడి వధువుగా భూమిపైన జీవిస్తూ తాత్కాలికమైన హింసలను ఎదుర్కొంటూ నువ్వు అతి త్వరలో ఈ హింసలలో నుండి జారి నిన్ను తీసుకొని పోబోతున్నాడు ఆయన. షీ విల్ బి ర్యాప్చర్డ్, ఆమె ఎత్తబడబోతున్నది. ఈ రెండే మార్గాలు ఇప్పుడు క్రైస్తవులందరి ముందు నిలబడింది. రెండే మార్గాలు, ఒకటి నీవు ప్రపంచ సంఘముల సమాఖ్యలో అయినా చేరాలి. పోపు నాయకత్వంలోకైనా వెళ్ళాలి నువ్వు, క్రీస్తు విరోధి దగ్గరలోనైనా చేరాలి. హింసలు అందుకే కలుగుతానే. రెండవది, నువ్వు వధువుగా పెళ్లి కుమార్తెగా నిలబడి దేవుని పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి, వింటున్నారా, ఎత్తబడడానికైనా సిద్ధపడ. ఈ రెండింటిలో ఏదో ఒకటి, ఒకటి దేవుడి ముద్ర, ఇంకోటి మృగం యొక్క ముద్ర. అందుకే ఇప్పుడు ఇవన్నీ సకల జనుల చేత ద్వేషించబడడం. మొత్తం నా నామం పేరట సకల జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు. చెప్పాడా లేదా? అక్కడ మత్తయి సువార్త 24:9-13 అవి ఐదవ ముద్ర అయి ఉన్నది. అది ఇట్స్ అ ఫిఫ్త్ సీల్. జీసస్ ఈ స్పీకింగ్ అబౌట్ ఫిఫ్త్ సీల్, ఐదవ ముద్ర మీద మాట్లాడుతున్నాడు. వాస్తవంగా సకల జనుల చేత ద్వేషించబడిన వాళ్ళు ఎవరు అంటే యూదులు. ఐదవ ముద్రలో వాళ్ళే కదా బలిపీఠం కిందకు వచ్చింది. వాళ్ళు బలిపీఠం కిందకి ఎలా వచ్చారు? వాళ్ళు హతసాక్షులవడం ద్వారా. వీళ్ళు ఎప్పుడు హతసాక్షులు అయ్యారు? వీళ్ళు నా మన 7వ సంఘకాలంలో హతసాక్షులయ్యారు. సకల జనుల చేత వీళ్ళు ద్వేషించబడ్డారు మొదటి రెండు ప్రపంచ యుద్ధాలలో. అవునా? అవునా? అయితే ఇప్పుడు వాళ్ళు మన అయితే ఇప్పుడు అదే మనకి ఏమై ఉన్నదట? నీడ. అదే మనకిప్పుడు ఛాయ. సో అందుకే ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళ స్వదేశము, వాళ్ళ సొంత దేశము, వాళ్ళ వాగ్దాన దేశంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. మనము మనం త్వరలోనే మన వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోబోతున్నాం. ఏంటిది మన వాగ్దాన దేశం? మన థియోఫనే మన వాగ్దాన దేశం. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా అందరికీ? మన థియోఫనే మన వాగ్దాన దేశం. చూడండి, మొదటి నిర్గమములో వాళ్ళు ప్రకృతి సంబంధమైన దేశము నుండి ప్రకృతి సంబంధమైన దేశంలోనికి వెళ్ళారు. ఇప్పుడు తృతీయ నిర్గమంలో, మూడవ నిర్గమంలో మనము ఆత్మ సంబంధమైన దేశము నుండి, అదే పరిశుద్ధాత్మ బాప్తిజమం. వాట్ ఈస్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ బాప్తిజమం ఏమిటి? ఆత్మ సంబంధమైన వాగ్దాన దేశం. వింటున్నారా? పుత్ర స్వీకారమైన వర్తమానంలో ప్రవక్త చెప్పలేదా? పరిశుద్ధాత్మ ఏమన్నాడు ఆయన? ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాగ్దాన దేశం. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన వాగ్దాన దేశము నుండి ఆత్మ సంబంధమైన మరొక వాగ్దాన దేశానికి వెళ్తా ఉన్నాం. అదే మన యొక్క థియోఫనీ. ఆమెనండారా? అర్థమైన ఆమెను చెప్తారా? సో ఈ హింసలు మనల్ని ఏం చేస్తున్నాయంటే, మనం అందులోనికి, ఆ వాగ్దాన దేశంలోనికి, ఆత్మ సంబంధమైన ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికే ఇవన్నీ మనకు హింసలు కలగడం ప్రారంభమైనాయి. ఇప్పుడు బైబిల్లో ప్రకారముగా, ముద్రలు ప్రకారముగా, ఈరోజు ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్, ఇసిస్ గ్రూప్, ఇంకా నానా రకాల పేర్లతో పిలువబడుతున్న గ్రూప్స్,
క్రైస్తవులు నిర్దాక్షిణ్యంగా చంపుతున్న వాళ్ళు, భయంకరంగా చంపుతున్న వాళ్ళు ఈరోజు మనకు కనబడుతున్నారు. కానీ మనకు అది బైబిల్లో ఉన్న ప్రవచనమై ఉన్నది. సీల్ ఓపెన్ అయిందా మీకు? ముద్ర ఓపెన్ అయిందా ఇప్పుడు మీకు? దేవుడు ఎందుకు ఏం చేస్తలేడని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏం చేయాలో చేస్తూనే ఉన్నాడు. అక్కడ అటు దేవుని యొక్క ముద్ర, ఇటు రెండు ముద్రలు నడుస్తున్న కాలంలో ఉన్నాం మనం. సో గోయింగ్ ఆన్, దేవుడు ఫిఫ్త్ సీల్ ప్రకారంగా, ఐదవ ముద్ర ప్రకారంగా ఆయన జరిగించాల్సిందంతా జరిగిస్తూ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఐదవ ముద్ర ఇజ్రాయేళ్లకు అది దేవుని ముద్ర అయితే, ఏడవ ముద్ర ఆత్మీయ ఇజ్రాయేలైన మనకు వధువుకి మనం ముద్ర, దేవుని ముద్ర అయి ఉన్నది. ఇది ముద్రించబడుతున్న కాలమేనా? చూసామా మనము? బహుశా ఏజ్కేలు 9, ఆ తర్వాత ధాన్యాలు 12, అలానే ప్రకటన 10, ఇవన్నీ ఒకే దాని గురించి మాట్లాడుతున్నాయి, వధువు ముద్రను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి కుమార్తె ముద్రించబడుతున్నది ఆమె. మరి ముద్ర ఎలా వస్తుందో రాత్రి చెప్పానుగా నేను, నీకు ముద్రలు తెరవబడినప్పుడు అందులో నువ్వు ఉన్నావు కనుక. నువ్వెప్పుడు ముద్రించబడ్డావు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆత్మ చేత ముద్రించబడ్డావు, ఆ గ్రంథంలో ముద్రించబడ్డావు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ గ్రంథంలో నుండి వచ్చిన నీకు, ఆ గుర్రపిల్ల జీవ గ్రంథంలో, ఆ ఏడు ముద్రల గ్రంథంలో ఉన్న నీవు ఇప్పుడు శరీరధారే వచ్చావు ఇక్కడికి. ఆమెన్ అంటారా? ఇప్పుడు వచ్చావు కనుక అందుకే ఆయన ఆ గ్రంథాన్ని తెరవడం వలన, ఆ ముద్రలను పగలగొట్టడం వలన, ఆ గ్రంథాన్ని తెరవడం వలన అందులో నువ్వు ఉన్నవన్న సంగతి నీకు పర్సనల్ రెవల్యూషన్, వ్యక్తిగత బయలుపాటు నీకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఆత్మ చేత ఆయన నిన్ను ముద్రిస్తా ఉన్నాడు ఇప్పుడు. అందుకే ముద్రలు అందరికీ తెరవబడవు, అది కేవలం ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళకు మాత్రమే తెరవబడుతుంది. మరి ఎవరికైతే అవి తెరవబడుతున్నాయో వాళ్ళకు మాత్రమే దేవుని ముద్రపడుతున్నది. ఆ సిరాబుడ్డి ధరించుకొని, అవిసనార బట్టలు వేసుకొని, నడుముకు సిరాబుడ్డి కట్టుకొని ఆ లేకి బయలుదేరాడా? లాలాటముల గుర్తు వేయడానికి, నొసల పైన లాలాట గుర్తు వేయడానికి మళ్ళీ గుర్తొచ్చిన కాలంలో ఉన్నాం. మొదటి నిర్గమముల గుర్తేనా? వాళ్ళను ఆ న్యాచురల్, ఆ ప్రకృతి సంబంధమైన దేశము నుండి వాగ్దాన సంబంధమైన ప్రకృతి సంబంధమైన దేశంలోకి తీసుకెళ్ళింది. అవునా? మొదటి నిర్గమంలో ఇజ్రాయేలు ఐగుప్తి, అది ప్రకృతి సంబంధమైన దేశం. వాళ్ళు ఎక్కడ తీసుకొని పోబడ్డారు? కానాను దేశంలోనికి, పాలు తెలను ప్రవహించే దేశంలోనికి. ఇప్పుడు దాన్ని మనం ఇజ్రాయేల్ అని పిలుస్తానా మనం? అవునా కాదా? వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి, అది కూడా న్యాచురల్ ల్యాండ్, అది కూడా ఏంటి, ప్రకృతి సంబంధమైన దేశమే, వాగ్దాన దేశం. ఆమెన్. ఆ గుర్తు వలన అక్కడికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈ గుర్తు మనల్ని పరిశుద్ధాత్మ బాప్తిజమం అనే ఆత్మ సంబంధమైన దేశంలో ఉన్న మనము, ఆత్మ సంబంధమైన దేశంలో ఉన్న మనము, పరిశుద్ధాత్మ బాప్తిజమం అనే ఆత్మ సంబంధమైన దేశంలో ఉన్న మనము అతి త్వరలో వాగ్దానము చేయబడిన ఆత్మ సంబంధమైన ఇంకొక దేశానికి వెళ్ళబోతున్నాం మనం. అదే మన థియోఫనీ ఉన్నది. గుర్తు వాళ్ళను, మొదటి నిగమం ప్రజలను, ఏ విధంగా అయితే అక్కడ భౌతిక సంబంధమైన ఇజ్రాయేలును ప్రకృతి సంబంధమైన దేశము నుండి వాగ్దాన సంబంధమైన ప్రకృతి సంబంధమైన దేశంలోనికి తీసుకెళ్ళిందో, ఇప్పుడు మళ్ళీ అదే గుర్తొచ్చింది. వాయ్ ప్రాఫెట్ ప్రీచ్డ్ టోకెన్ మెసేజ్? ప్రవక్త ఎందుకు గుర్తనే వర్తమానం బోధించాడు? పట్టుకుంటున్నారా మీరు? మళ్ళీ అదే వాగ్దానం వచ్చింది ఇప్పుడు, మళ్ళీ అదే గుర్తు మెసేజ్ వచ్చింది. ఎందుకు మనం ఇప్పుడు మూడవ నిర్గమంలో ఉన్నాం? మనకిప్పుడు మోషే లాంటి ఒక ప్రవక్త వచ్చాడు. ఎవరైనా వేయం మ్యారం ప్రణాయం వచ్చాడు అక్కడ. అవునండారా? మోషే లాంటి ప్రవక్త వచ్చాడా? వచ్చాడు. ఇప్పుడు మనకు ఒక ప్రవక్త వచ్చాడు. మోషే వచ్చాడు మన కాలంలో. మోషేకి ఇచ్చినట్టుగా రెండు సూచనలు మన ప్రవక్త కూడా ఇచ్చాడు. మోషే గందులో ఒక సూచన ఏంటిది? దైవిక స్వస్థత. చేతిలో దైవిక స్వస్థత ఇచ్చాడా? నిర్గమకాలంలో ఇచ్చాడా? తన చేయిని రొమ్ము పైన పెట్టి తీసినప్పుడు అది తెల్లని కుస్సుగా మారింది. మళ్ళీ కుస్సుగా మారిన ఆ చేయిని రొమ్ము పైన పెట్టి తీసినప్పుడు ఏమైంది? అది స్వస్థత పొందుకున్నది. మన ప్రవక్తకు కూడా ఏమిచ్చాడు దేవుడు?
రోగి యొక్క ఎడమ చేయిని ఆయన తన కుడి చేతిలో పట్టుకున్నప్పుడు ఆయన చేయికి మొత్తం ఆ రోగముతో బాధపడుతున్న వ్యక్తి యొక్క ఆ రోగం ఏమిటో చెప్పే విధముగా ఆయన చెయ్యంత వాపెక్కి షాక్ తగిలినప్పుడు ఎలాగైతే వణుకుతో అలా వణుకుతూ బొప్పలు ఏర్పడతాయి అక్కడ. దానివలన ఆయన చెప్పగలడు ఆ ఎదుట ఉన్న వ్యక్తి యొక్క రోగం ఏమిటో. దైవిక స్వస్థత. మోషే లాంటి ప్రవక్త దేవుడు మనకు పంపించాడు. ఆమేన్. అక్కడ నిర్గమములో వాళ్ళు ఎలా అయితే గుర్తు అనే దానిని పొందుకొని ఇక అదే నా చివరిది వాళ్ళకు. ఇజ్రాయెల్ నుండి విడిపించింది ఏంటిది ఇక వాళ్ళను? ఇజ్రాయెల్ను విడిపించింది ఏందండి? గొర్రెపిల్ల రక్తపు గుర్తేనా? ఐగుప్తు బానిసత్వం నుండి వాళ్ళని విడిపించిందిగా. చివరి అద్భుతం అదేనా? మరణం వచ్చిందా? కానీ వాళ్ళని మరణం నుండి తప్పించింది ఏంటిది? ఏజ్కేల్ 9లో మరణం వచ్చిందా? 6 దూతలు మరణం తీసుకొచ్చారా? కానీ అక్కడ 7వ దూత ఏం చేస్తున్నాడు? అక్కడ అవిసనాడు బట్టలు ధరించుకున్న దూత ఏం చేస్తున్నాడు? అక్కడ లాలాడముల గుర్తు వేస్తూ ఉన్నాడు. ఆ గుర్తున్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరినీ హతం చేసేసారా? ఆ రోజు ఆ రాత్రి ఐగుప్తులో ఏం జరిగింది? మొదటి నిర్గమముల మరణపు దూత వచ్చాడా? సంహారపు దూత వచ్చాడా? వచ్చాడు. కానీ ఏ ఇంటిపైన అయితే రక్తపు గుర్తు లేదో, ఆ ద్వారబంధకం వల్ల రక్తపు గుర్తు లేదో, ఆ ఇంటిలోనికి వెళ్ళారు. వాళ్ళలో ఆ ఇంటిలోనికి వెళ్ళి జ్యేష్ఠ కుమారుడిని చంపాడు. అక్కడ 3 తరముల వాళ్ళు చంపబడ్డారు అక్కడ. ఎందుకంటే ప్రతి ఇంట్లో 3 తరాలు ఉంటాయి. 1 తాత, 2 కొడుకు, 3 మనవడు. అమ్మనంటారా? 3 తరముల వారు చంపబడ్డారు అక్కడ. కానీ ఎవరు తప్పించబడ్డారు ఆ మరణము నుండి? రక్తపు గుర్తున్న వాళ్ళు మాత్రమే తప్పించబడ్డారు అక్కడ. వాట్ ఇస్ ద ఫోర్త్ సీల్? 4వ ముద్ర ఏంటిది? మరణము. ఆ 4వ గుర్రము పేరు స్వారీ చేస్తున్న వాడి పేరేం పేరు? మృత్యు, మరణము. అవునా కాదా? ఆ పాండుర వర్ణము గుర్రం పైన స్వారీ చేస్తున్న వాడి పేరేం పేరు? మృత్యువేనా? వాని పాతలం వెంబడిస్తున్నదా? మరి వాడు ఎవరి పైన అధికారం కలిగి ఉన్నాడు? వాడు గుర్తు లేని వాళ్ళపైన అధికారం ఉన్నది వాడికి. ఎవరికైతే గుర్తు లేదో, ఎవరికైతే ఆనవాలు లేదో, వాళ్ళందరిపైన అధికారము ఆ 4వ గుర్రం పైన, పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేస్తున్న వాడికి ఉన్నది. అందుకే వాడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చంపుతూ పాతాళానికి పంపుతున్నాడు. మరి వాడికి అధికారం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాడు అధికారము చేయలేని వాడు, వాడు తన మరణముతో చంపలేని వాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. రక్తపు గుర్తు కలిగిన వాళ్ళు. అందుకే ప్రవక్త గుర్తుల వర్తమానం బోధించాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ గుర్తు వచ్చిన కాలం ఇది, మళ్ళీ ముద్ర వచ్చిన కాలం ఇది. అందుకే ముద్రలు తెరబడ్డాయి మనకి ఇక్కడ. అందుకే దేవుడు 7 ముద్రలు తెరిచాడు మనకి ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. జాగ్రత్త వినండి ప్రేమైన దేవుని పిల్లలారా. 5వ ముద్రలో బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వాళ్ళెవరో కాదు, మన కాలంలో హతసాక్షులైన వాళ్ళు. లవదేగ సంకాలం 1906లో ప్రారంభమైంది. ఇజ్ ఇట్ రైట్? 1906లో ప్రారంభమైంది లవదేగ సంఘ కాలం. మన కాలంలో హతసాక్షులైన యూదులే 5వ ముద్రలో బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు. అవునా? వాళ్ళు యూదులు అని పిలువబడినందుకే చంపబడ్డారు. ప్రపంచంలో అన్ని దేశాలలో వాళ్ళు హింసలు పొందుకున్నారు, చంపబడ్డారు. రైట్? అదే వాళ్ళకి ఇక్కడ అదే వాళ్ళకి ఏం చేసింది? స్వతంత్రతనిచ్చింది. సేమ్ ఐగుప్తులో జరిగినట్టుగానే. మరి ఈ సూచననే మత్తయి సువార్తలో యేసు మనకు చెప్పాడా? అంజూరపు చెట్టు చిగురిస్తుందని చెప్పాడా? ప్రభు ఒక 2వ రాకడకు సూచనలు ఏంటిదని వాళ్ళు అడిగారు. వాళ్ళు ప్రభు అని రాకడకు సూచనలు ఏంటిదని అడిగినప్పుడు ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు యేసు ఏమని చెప్పాడు అక్కడ? హీస్ ఓపెనింగ్ ద సీల్స్, ఆయన ముద్రలను తెరుస్తూ అంటున్నాడు, అంజూరపు చెట్టు ఒక ఉపమానమును గుర్తుపెట్టుకోనండి. ఆయన రాకడకు ఇప్పుడు అంజూరపు చెట్టుకు సంబంధం ఉన్నదా? యాక్చువల్గా 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు అంటే వధువు.
ఏడు సంఘకాలంలోనూ వధువు అన్ని జనులు ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని జనుల్లో నుండి ఆయన నామం పేరట ఒక 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 గుంపు దేవుడు ఏర్పరచుకున్నాడు. అక్కడ ఆ నామం పేరట ఏర్పరచుకున్న గుంపే అన్ని జనులై ఉన్నారు. వాళ్ళే వధువు అని పిలువబడుతున్నారు. యేసుక్రీస్తు నామం వాళ్ళకు కలుగున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు నామం ఎందుకు అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు నామం ఎందుకు ఇప్పుడు ఆ బాప్తిజం తిరిగి వచ్చిందో అర్థమవుతుందా? ఆమేన్. గుర్తుంచుకోండి, ఇప్పుడు ఆ వధువు ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తుంటే, కానీ ఆయన ఇస్తున్న సూచన ఇజ్రాయేలు. ఎందుకంటే బైబిల్ అంజూరపు చెట్టు ఎవరు? వాళ్ళు మళ్ళీ చిగురించడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు మళ్ళీ తిరిగి ఒక దేశంగా సమకూర్చబడడం. వాళ్ళు స్వాతంత్రతను కోల్పోయింది 2500 సంవత్సరాల క్రితం. ఇర్మియా కాలంలో కోల్పోయారు వాళ్ళు స్వాతంత్రతను. వాళ్ళు ప్రపంచ దేశాలకు చెల్లా చెదరై 1900 సంవత్సరాలు. ఎన్ని వందల సంవత్సరాలు? 1900 సంవత్సరాలు. ఆమెను అంటారా? సో 1900 ఇయర్స్, 1900 సంవత్సరాలు ఎరుసలేము అన్యుల చేత తొక్కబడింది. ఒక్కసారి మీరు ఇంటర్నెట్కు వెళ్ళి ఈ 1900 సంవత్సరాల్లో ఎరుసలేమును ఎవరెవరు పరిపాలించారో మీరు గూగుల్ సెర్చ్ చేయండి. మీకు హిస్టరీ ఉంటుంది, మీకు హిస్టరీ ఉంటుంది, చరిత్ర ఉంటుంది అండి. వాళ్ళు 1948 మే 14వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో స్వాతంత్రతను పొందుకొని ఐక్యరాజ్య సమితి వాళ్లకు స్వాతంత్రతను ప్రకటించారు. దాంట్లో ముఖ్యంగా అమెరికా, అలా ఉనే బ్రిటిష్, ఇంగ్లాండ్, ఈ రెండు దేశాలు చాలా ఒత్తిడి చేశాయి ప్రపంచ దేశాలను. ఈ రెండు దేశాలు ఒత్తిడి చేసి వారికి స్వాతంత్రత వచ్చినట్లు చేశారు. వాళ్ళు స్వాతంత్రత పొందుకోవడానికి కారణం వారు హతసాక్షులు అవ్వడం. ఆమేన్. మరియు వాళ్ళు స్వాతంత్రత పొందుకున్నారు. ఇప్పుడు 5వ ముద్రలో ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వాళ్ళే హతసాక్షులైన వారు. దేవుని వాక్యము నిమిత్తము హతసాక్షులయ్యారు. తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం హతసాక్షులయ్యారు. అందుకని క్రీస్తు కోసం కాలేదు వాళ్ళు. ఓకేనా? యూదులు అని చెప్పుకున్న సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు హతసాక్షులయ్యారు. వాళ్ళే ఇక్కడ మొరపెడుతున్నారు, నాదా సత్యస్వరూపి, ఎందాక ఇంకా తీర్పు తీర్చకుండా ఉంటాం, మా నిమిత్తము భూజనులను ఎప్పుడు నువ్వు శిక్షిస్తావు, ఎప్పుడు పగ తీర్చుకుంటావు? నేను నాతో చెప్పాను కదా, వధువు ఎప్పుడు పగ తీర్చుకోదు. ఎందుకంటే వధువు ఇప్పుడు గొర్రెపిల్ల భార్య, ఆమె గొర్రెపిల్ల భార్య, ఆమె పగ తీర్చుకోదు. కానీ వధువు ఒకరోజు సింహం భార్య అవుతుంది. ధవల సింహాసనం తీర్పు రోజున ఆమె సింహము భార్య. అక్కడ నేను క్షమిస్తాను, నేను క్షమిస్తానని చెప్పడానికి వీల్లేదుగా. ఆమెనండారా? అప్పుడు ఆమె తీర్పు తీరుస్తుంది అక్కడ. ఆమెన్. సరే, జాగ్రత్త వినండి. ఇప్పుడు వారు అందుకే పగ తీర్చుకునే దాని గురించి మాట్లాడుతున్నారు. మరి అక్కడ స్వరం ఏమైనా ఉంటుందంటే, ఇంకా మీ సంఖ్య పూర్తి కాలేదు. వాళ్ళే 1,00,000, వాళ్ళు రావాలి, ఇంకా వాళ్ళ సంఖ్య పూర్తి కాలేదు. అందుకే ఇంకొద్ది కాలము మీరు ఉండండి అంటున్నాడు. ఈ 1,44,000 మంది కోసమే ఇప్పుడు దానియేలు 70వ వారములోని చివరి అర్ధవారము 3.5 సంవత్సరాలు జరగబోతున్నది వాళ్ళకు. దాన్నే బైబిల్ ఏమంటుందంటే మహాశ్రమల కాలం, భయంకరమైన శ్రమల కాలం అది. అవునంటారా? ప్రపంచానికి మొత్తము భయంకరమైన శ్రమల కాలం. కానీ అదే సమయంలో ఆ 1,44,000 మంది అనే యూదులు, ఇజ్రాయేల్, భౌతిక ఇజ్రాయేల్ రక్షించబడడానికి ప్రకటన 11లోని 2 సాక్షులు, ప్రవక్తలు అక్కడికి వస్తున్నారు. మోషే ఏలియాలు వస్తున్నారు. వాళ్ళు సరిగ్గా 3.5 సంవత్సరాలు బోధిస్తారని, ప్రవచిస్తారని, అక్కడ 1260 రోజులు వాళ్ళు ప్రవచిస్తారని రాయబడ్డది అక్కడ. మరి సంవత్సరానికి 360 రోజులుగా మనం లెక్కిస్తే, ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు కాదు, ఇవన్నీ క్యాలెండర్స్ రాంగ్. దానిలో 70వారంలో మనం చూసాం ఈ క్యాలెండర్లన్నీ తప్పు. ఇప్పుడు ఎవ్వరూ కరెక్ట్గా సంవత్సరానికి 360 రోజులను లెక్క కూడా కట్టలేరు. ఎందుకంటే నోవా దినాల తర్వాత ఏం జరిగింది? భూమి కొంచెం వంకరైపోయింది. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఈ రెండు ఏర్పడడానికి కారణం ఏంటిదంటే భూమి కొంచెం వంకరవడం. వింటున్నారా?
అలా కొద్దిగా వంగిపోయింది ఒక పక్కన, దేవుడు అలా వంచాడు దాన్ని. వింటున్నారా? అందుకే వీళ్ళు నక్షత్రాల యొక్క కదలికలను బట్టే, నక్షత్రాల యొక్క దాటి వెళ్ళే దాన్ని బట్టే కాలాలను లెక్కిస్తారు. కానీ ఇప్పుడు ఆ లెక్క ఎందుకు కుదరదు అంటే, 360 రోజులు కరెక్ట్గా ఎందుకు రాదు అంటే, భూమి కొంచెము ఒక పక్కన వంగి ఉండడం వలన, కొద్దిగా ప్రక్కన వంగి ఉండడం వలన లెక్క అందుకే తప్పిపోయింది. అందుకే మనకి 7 సంవత్సరాలు అక్కడ, 8 సంవత్సరాలు అక్కడ మిస్ అవుతున్నాయి దానిలో 70 వారాలలో. అవునా కాదా? అవన్నీ మనం ఆల్రెడీ చూసాం, అవన్నీ నేను చెప్పాను, నెట్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో అవన్నీ చెప్పాను నేను దానిలో 70 వారాల అంశం మీద. సో నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈరోజు నేను చెప్పకూరుతున్నది ఏంటో వినండి. రాత్రి మనం చాలా విషయాలు చూసాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఓకే, ఈరోజు నేను చెప్పకూరేది ఏంటంటే, ఇప్పుడు ఈ 144,000 మందే వారి వలె చంపబో వారి యొక్క సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క, అది ఇంకా పూర్తి కాలేదు. ఇది జరగాలి అంటే చూడండి, 7వ సంఘకాలంలో బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఉన్నారు, హతసాక్షులయ్యారు వాళ్ళే. 7వ సంఘకాలములో బలిపీఠము కొందున్న ఆత్మలు హతసాక్షులయ్యారు. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. హతసాక్షులయ్యారా? వాళ్ళేనా క్రీస్తు? వాళ్ళేనా యూదులుగా చంపబడింది అక్కడ, ఇజ్రాయేల్గా చంపబడింది అక్కడ? చెప్పాను కదా దాని మీద, మన 7వ సంఘకాలంలోనే అది జరిగింది. ఒప్పుకుంటారా మీరు? 7వ సంఘకాలంలోనే జరిగింది. ఎస్. కానీ ఇంకా అక్కడ పూర్తి కాలేదు లెక్క. వారి వలె చంపబడాల్సిన వాళ్ళు ఉన్నారు అని అక్కడ స్వరం వినబడుతున్నది. వీళ్ళు చంపబడిన వాళ్ళు వృద్ధాపంలో చనిపోయిన వాళ్ళు కాదు, రోగములతో చనిపోయిన వాళ్ళు కాదు. వీళ్ళు దే ఆర్ మార్టర్డ్ అంటే వాళ్ళు హింసించబడి చంపబడిన వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎలాగైతే చంపబడి హతసాక్షులయ్యి ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలుగా ఉన్నారో, వీరి వలె హతసాక్షులు అవ్వాల్సిన సంఖ్య ఇంకా ఉన్నది అనే స్వరం వినబడుతున్నది. సహోదరుల యొక్కయు నీ సహదాసుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఉన్నది అని చెప్పబడుతున్నది. చెప్పబడుతుందా లేదా? అర్థమైన వాళ్ళు ఆమెన్ చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. అయితే ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఈ సంఖ్య ఎప్పుడు పూర్తవుతుందంటే, వధువు వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకంటే దేవుడు ఒకేసారి అటు భౌతిక ఇజ్రాయేలులను ఇటు ఆత్మ ఇజ్రాయేలును ఒకేసారి ఆయన ఎన్నడూ వ్యవహరించాడు. ఆయన భౌతిక ఇజ్రాయేలులతో ఆయన వ్యవహరిస్తున్నంతసేపు ఆయన ఆత్మీయ ఇజ్రాయేలు అన్ని జనుల్లో వచ్చిన వారితో ఆయన వ్యవహరించాడు ఆయన. ఓకేనా? అందుకే వధువు ఏం కావాలి? ఇప్పుడు 5వ ముద్రకు వచ్చేసరికి ఆమె ఎత్తబడాలి. ఆమె హీ హ్యాస్ టు బి ర్యాప్చర్డ్. అప్పుడు 144,000 యొక్క సంఖ్య పూర్తవ్వడానికి, వాళ్ళ హతసాక్షులు అవ్వడానికి, వాళ్ళ సంఖ్య పూర్తవ్వడానికి, వాళ్ళకు దానియేలు 70వ వారంలోని చివరి అర్థవారమైన 3.5 సంవత్సరాల యొక్క కాలము వాళ్ళకు నియమించబడి ఉంది అక్కడ. వాళ్ళ కోసం ఏలియా మోషేలు వస్తారు అక్కడికి. ఆమెన్ అంటారా? మరియు మనం చూసాం వాళ్ళు ఎలా చంపబడతారు అంటే, వాళ్ళు ఆ మృగము చేత చంపబడతారు, ఆ ఘట సర్పము చేత చంపబడతారు. అదే పోపు రూమ్ అయి ఉన్నది. ఎందుకు? వీళ్ళు స్త్రీ సాంగత్యమును ఎరుగని వారై ఉన్నారు. చెప్పానా నేను మీకు, స్త్రీ అంటే ఇక్కడ ఈ స్త్రీలు కాదు, ఇక్కడ సంఘము. వింటున్నారా? ప్రపంచములో ఒకే ఒక సంఘం ఉంటుంది ఆ టైంలో. ఎందుకంటే వధువు వెళ్ళిపోయింది కదా, ఇక మొత్తం ప్రపంచంలో సంఘాలన్నీ ఏకమైపోయి ఒకే ఒక సంఘముగా ఏర్పడుతుంది. అదే క్రీస్తు విరోధైన పోప్ యొక్క ఆధ్వర్యంలో ప్రపంచ సంఘముల సమాఖ్యగా ఏర్పడి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని తీసుకెళ్తూ ఉంటారు. దానియేలు ఒక బ్రహ్మాండమైన విక్రములో, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు ఒక బ్రహ్మాండమైన విగ్రహం చూశాడు ఆయన. అవి 4 లోహాలతో తయారు చేయబడ్డాయి. అవునా? అందులో పాదాల దగ్గరికి వచ్చినప్పుడు కొంత ఇనుము, కొంత మట్టి కనబడుతుంది. ఇనుమే పోప్ రోమ్ అయి ఉన్నది, మట్టే ప్రొటెస్టెంట్ సంఘాలు అయి ఉన్నాయి. ఇవి అవి కలిసి
చేస్తాయి. ఇప్పుడు వాటి అవివి కలవడానికే ఇప్పుడు ఐదో ముద్రలో మన పైన హింసలు మొదలైనాయి. ఇక్కడ సకల జనుల చేత మనం ద్వేషించబడుతున్నాం. అందుకే ఆమెనంటారా? అర్థమైంది అందరికీ? సరే, ఇప్పుడు వధువు ఎత్తబడితే ఇప్పుడు వారికి దానియేలు 70వ వారం ప్రారంభమవుతుంది. దేవుడు వాళ్ళతో వ్యవహరించడం మొదలు పెడతాడు. దేవుడు వారితో మాట్లాడడం మొదలు పెడతాడు. మరి ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలుసు. యోసేపు జీవితం, బెన్యామీను జీవితం, అవునా? యోసేపు జీవితం గుర్తుందా మీకు? బ్రదర్ బయానం 5th seal 5వ ముద్రలో యోసేపును తీసుకుంటున్నాడు. బెన్యామీన్ గురించి, యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. యోసేపు ఎలాగైతే శ్రమల సమయములో, అప్పుడు ప్రపంచమంతా శ్రమల కాలంలో ఉందా? కరువు కాలంలో ఉందా? యోసేపు చదివారా మీరు ఆదికాండంలో యోసేపు జీవిత చరిత్ర చదివారా? మరి ఆ శ్రమల కాలంలో యోసేపు ఏం చేశాడు? తన సహోదరులకు తనను తాను బయలుపరుచుకున్నాడు. కానీ సహోదరులకు బయలుపరుచుకునే సమయానికి యోసేపుకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. అక్కడ వివాహము జరిగిపోయింది. అక్కడ మరి ఎవరితో జరిగిందంటే అక్కడ ఒక అన్యురాలతో జరిగింది. అక్కడ ఆమె పేరే ఆసరేత్ అని బైబిల్ చెప్తున్నది. ఆల్రెడీ పెళ్ళైంది. యోసేపు అక్కడ సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. ఎవరెవరు? మనిషి ఎఫ్రాయిములు పుట్టారా లేదా? అప్పటికే అది జరిగిపోయింది. అంటే సరిగ్గా మనం బైబిల్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు యోసేపు తనను తాను తన సహోదరులకు బయలుపరచుకోవడానికి ఎలాగైతే అప్పటికే వివాహము జరిగిపోయిందో అదే విధంగా ఇప్పుడు వధువుతో వివాహము జరిగి ఆ వివాహ మహోత్సవంలోనికి వధువు వెళ్ళిపోయి ఆల్రెడీ ఆమె ఆయన కలిసి ఆ విందులో ఉండగానే ఇక్కడ తన సహోదరులకు బయలుపరచుకోవడానికి ఆయన దిగొస్తాడు ఇక్కడికి. సో వారి మధ్యలోనికి ఆయన రావాలంటే ఇక్కడ ఏం జరగాలి? ఆ 144,000 మందికి తను ఎవరో బయలుపరచుకోవాలంటే, యోసేపు తన సోదరులకు బయలుపరచుకోవాలంటే ఈయన ఏం కావాలి ఇక్కడ? ఆల్రెడీ యోసేపుకు పెళ్లి కావాలి అక్కడ. మన యోసేపు క్రీస్తుకు పెళ్లి కావాలి అక్కడ. అందుకే ఆశ్రయతైన మనతో అక్కడ వివాహము జరుగుతూ ఉన్నది. అందుకే వాళ్ళను దేవుడు 144,000 మందిని ఇప్పుడు సిద్ధంగా అక్కడ ఉంచాడు. కానీ ఇంకా వాళ్ళతో వ్యవహరిస్తలేడు ఆయన. ఇంకా వాళ్ళతో ఆయన ఇంకా వాళ్ళతో దాని ఏమంటారంటే మాట్లాడడం లేదు ఆయన. ఇంతకు వాళ్ళను ఎందుకు దేవుడు మొదటి రాకడలో క్రీస్తును చూడకుండా చేశాడు? నేను ఆల్రెడీ చెప్పాను దానిలో 70 వారాలలో మన కోసమే. పౌలు గారు ఆ మర్మం రోమీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడా లేదా? ఇజ్రాయేలుకు కొంతకాలం వరకు దేవుడు గురుటితనం కలగజేశాడు అన్య జనులమైన మనము రక్షించబడాలని. వాస్తవంగా దేవుడు వాళ్ళకు గురుటితనం కలగజేయకపోతే వాళ్ళ రాజును వాళ్ళు అంగీకరించేవాళ్ళు, వాళ్ళ క్రీస్తును వాళ్ళు అంగీకరించేవాళ్ళు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళు స్వీకరించేవాళ్ళు. కానీ వాళ్ళు స్వీకరించకుండా ఉండడానికే దేవుడు మన కోసం ఆలోచించి, వధువు కోసం ఆలోచించి, వింటున్నారా? పెళ్లి కుమార్తె కోసం, ఈ 2000 సంవత్సరాలలోని 7 సంఘకాలంలో వస్తున్న పెళ్లి కుమార్తె కోసం ఆలోచించి వారికైన గుడితనం కలగజేశాడు అక్కడ. దే ఆర్ బ్లైండెడ్ బై గాడ్. వారు దేవుని చేత గుడ్డి వాళ్ళయ్యారు. దేవుడు వాళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. అందుకే యేసు శిలువపై ఉన్నప్పుడు, వారిని హింసించి చంపుతున్నప్పుడు, తండ్రి వీరిని క్షమించుము, ఎందుకంటే వీరు ఏం చేయించున్నారో వీళ్ళకు తెలియదు కనుక వీరిని క్షమించుమన్నాడు ఆయన. బికాస్ జీసస్ నోస్, యేసుకు తెలుసు తండ్రి చిత్తం ఏంటంటే వాళ్ళు గుడ్డితనం కలగజేయబడాలని. వారి గుడ్డితనమే అన్యజనులైన మనకు రక్షణకు మార్గం ఏర్పడింది. మరి ఇక్కడ మనం ఇంకోటి కూడా చూస్తాం. ఇంకో సాదృశ్యం కూడా ప్రవక్త చెప్పాడు. అదేమిటంటే యోసేపు తన ఇద్దరు కుమారులను, మనిషి ఎఫ్రాయిములను దీవించాలని తన తండ్రి యాకోబు దగ్గరికి తీసుకొచ్చాడు. యాకోబు ఏం చేశాడు? పెద్దవాడిపై ఉండాల్సిన చెయ్యిని చిన్నవాడిపైన,
చిన్నవాడిపై ఉండాల్సిన చెయ్యిని పెద్దవాడి పైన పెట్టి దీవించడం మొదలుపెట్టాడు. అక్కడ పెద్దవాడికి రావాల్సిన ఆశీర్వాదాలు చిన్నవాడికి ఇస్తున్నాడు, చిన్నవాడికి రావాల్సిన ఆశీర్వాదాలు ఇప్పుడు. అప్పుడు యోసేపు దాన్ని గమనించి, తండ్రి నీవు తప్పు చేస్తున్నావు, నీ చేయిలో నువ్వు ఇప్పుడు నువ్వు పెద్దవాడిపై ఉండాల్సిన చేయిని చిన్నవాడిపైన, చిన్నవాడిపై ఉండాల్సిన చేయిని పెద్దవాడిపైన పెడుతున్నావు అని అన్నప్పుడు, అప్పుడు యాకోబు అన్నాడు, దేవుడే నా చేతులను అలా చేశాడన్నాడు ఆయన. మరి ఆయన అలా చేయడం వలన ఏమొచ్చిందంటే క్రాస్, సిలువ వచ్చింది. అక్కడ సిలువ యొక్క ఏం జరిగింది? అక్కడ పెద్దవాడైన ఆశీర్వాదాలు దత్తపుత్రత్వం వాళ్ళదే. పౌలుగారు రాశాడా లేదా? దత్తపుత్రత్వం వాళ్ళదే, వాగ్దానము వాళ్ళదే, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉండే హక్కు వాళ్ళదే. కానీ దేవుడు ఏం చేశాడు? సిలువ దగ్గర వారికి రావాల్సిన ఆశీర్వాదాలను చిన్నవారైన మనకు, అన్న జనులు వస్తున్న వధువు అయిన మనకు ఆయన ఆశీర్వాదాలను ఇక్కడ తీసుకొచ్చాడు. క్రాస్ దగ్గర, సిలువ దగ్గర ఆశీర్వాదాలు తారుమారైనాయి. ఆమేన్, హల్లెలూయా. ఏమి ప్రణాళిక దేవుడిది! ఆయన వధువు గురించి ఆయన ఎంత ఆలోచించాడో చూడండి, ఆయన పెళ్లి కుమార్తె కోసం ఎంత ఆలోచించాడో చూడండి. ఆమేన్, హల్లెలూయా. తన సొంత పిల్లలకు గుడ్డితనం కలగజేశాడండి. ఇజ్రాయెల్ గురించి వెళ్ళి మనం పాత నిబంధనలో చూస్తే, నువ్వు ఇజ్రాయెల్ను మర్తువా అని ప్రవక్త అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా? నీ తల్లి అయినా నిన్ను మరిచినా మరవచ్చు, కానీ నేను మాత్రం వారిని మరవనన్నాడు ఆయన. అంత సొంత పిల్లలు, మంచి కూర్చో, సొంత పిల్లలు వింటున్నారా? సొంత పిల్లలు, హల్లెలూయా. దేవుని యొక్క సొంత పిల్లలు వాళ్ళు. అలాంటి వాళ్ళను మన కోసం దేవుడు గుడ్డితనం కలగజేశాడు. వాళ్ళ మెస్సయ్యను వాళ్ళే త్రోసి వేసుకొని వాళ్ళే సిలువకు అప్పగించేటట్లు చేశాడు. ఎందుకు? ఆయన మనసులో మనకున్న ప్రేమ, హల్లెలూయా. ఆయన మనసులో మనపై ఉన్న ప్రేమ, ఆ ప్రేమనే అదంతా బలవంతం చేసింది. అక్కడ ద లవ్, ఆ ప్రేమ దేవుణ్ణి ఆ విధంగా చేయినట్లు చేసింది అక్కడ. అందుకే పౌలు గారు అంటాడు, జగదు పునాది వేయబడక మునిపే ప్రేమ చేతను క్రీస్తులో ఏర్పరచబడ్డావు. మనను దేవుడు అప్పుడే ప్రేమించాడు ఆయన. అందుకే ఆ ప్రణాళిక ఆయన చూపిస్తా ఉన్నాడు. మరి మనం గమనిస్తే అక్కడ యాకోబు తన చేతులు ఎలా మార్చాడో అలా ఉనే సిలువ దగ్గర కూడా దేవుడు తన చేతులు మార్చేశాడు. వారికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ అన్న జనుల నుండి ఆయన నామం నిమిత్తము ఏర్పరచబడిన మన కోసం వస్తున్నాయి. ఇదంతా దేవుడు మన కోసం చేశాడు. మరి పౌలు గారు అంటున్నాడు, ఆ గుడ్డితనం కొంతకాలం వరకే, అన్న జనుల యొక్క కాలము పూర్తయిన తర్వాత ఇజ్రాయేలులందరూ మళ్ళీ రక్షించబడతారు. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? 144,000 మంది ఇజ్రాయేల్ కోసం మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆ మర్మం గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. దానియేలు 70 వారంలోని చివరి అర్ధవారం గురించి మాట్లాడుతున్నాడు. ఆమెనంటారా? మరి మనం గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు యోసేపు ఎలాగైతే తన సహోదరులకు శ్రమల కాలంలో బయలుపరుచుకున్నాడో అదే విధంగా జీసస్ యేసు తన యొక్క సహోదరులైన ఇజ్రాయేలులకు శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల యొక్క శ్రమల కాలంలో బయలుపరచుకోబోతున్నాడు. యోసేపు ఎవరిని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు? వినపడతలే నాకు. యోసేపు ఎవరిని చూసి దుఃఖము ఆపుకోలేకపోయాడు? వాళ్ళందరూ చాలాసార్లు కలిశారు యోసేపుతో. యోసేపును వాళ్ళు గుర్తుపడతలేరు. యోసేపు వాళ్ళను గుర్తుపట్టాడు. పైగా యోసేపు వాళ్ళతో తనకి హెబ్రీ భాష రానట్టు తర్జుమాదారుడు అన్య భాషతో మాట్లాడుతున్నాడు. అక్కడ అన్య భాషలు సూచనేనా? పెంతకోస్తుకు అందుకే మళ్ళీ వచ్చింది. ఇప్పుడు పెంతకోస్తు అందుకే మళ్ళీ వచ్చింది 1906. మీకు పట్టుకుంటున్నారా? మీరు అన్య భాషలు సూచన ఏంటో అర్థమవుతుందా? అక్కడ
అనకొచ్చు. యోసేపుకి రాదా ఎప్పుడు? పుట్టినప్పటి నుండి పెరిగింది దాంట్లోనే. కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? అన్య భాషలలో మాట్లాడుతున్నాడు. అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు తర్జుమాదారుని పెట్టుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, తన ప్రియమైన సహోదరుడు వచ్చాడు. ఇప్పుడు కడపటి వాడు వచ్చాడు. ఇప్పుడు కడపటి గుంపు వచ్చింది. ఇప్పుడు బెన్యామిన్ వచ్చాడు. అక్కడ 144,000 మంది వచ్చారు. వాళ్ళని చూసి ఆయన ఇక తట్టుకోలేకపోయాడు. అక్కడ హెబ్రీలో మాట్లాడడం మొదలు పెట్టాడు. సొంత భాషలో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇప్పుడు తర్జుమా అక్కర్లేదు ఆయనకు. అక్కడ యోసేపు తన సహోదరులకు బెన్యామిను చూసి దుఃఖము ఆపుకోలేక తన సహోదరులకు బయలుపరచుకోవడం మొదలుపెట్టాడు. ఒకేసారి హెబ్రీ భాషలో ఇలా మాట్లాడడం చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అని అన్నాడు, నేను యోసేపుని, మీ సహోదరుడిని నేను. ఆమేన్, హల్లెలూయా. మరి బ్రతిమానం అంటున్నాడు 5వ ముద్రలో ఆ బెన్యామిన్ ఎవరో కాదు, కానీ 144,000 మంది అంటున్నాడు. వాళ్ళే ప్రతి ఇజ్రాయేలు గోత్రములో నుండి 12,000 తీయబడ్డారు. అలా 12 గోత్రాల నుండి 12,000 తీయబడితే వచ్చిన సంఖ్యనే 100,000. వినపడతలే నాకు? 144,000 మంది అక్కడ బెన్యామిన్ గుంపు. బెన్యామిన్ గుంపు చివరి గుంపు. ఇక ఆయన ఆపుకోలేకపోయాడు. తనను తాను బయలుపరుచుకున్నాడు. 7వ బూర కింద తనను తాను బయలుపరిచేసుకున్నాడు. నౌ ద మెయిన్ థింగ్స్ కమ్స్. నౌ ముఖ్యమైన కార్యాలు వస్తాయి. హూ ఇస్ ద బెంజమిన్ ఇన్ ద జెంటైల్ చర్చ్? ఇప్పుడు బెన్యామీను అన్య జనుల యొక్క సంఘంలో ఎవరు? హలో, పట్టుకోవాలి, గ్రహించాలి విషయాలు. ఇప్పుడు బెన్యామీను ఎవరు? యోసేపు బెన్యామిను చూసి తట్టుకోలేకపోయాడు, ఆపుకోలేకపోయాడు. ఏడుపుని ఎలుగెత్తి ఏడిచాడు. అక్కడ ఫరో ఇంటి వారికి వినబడే విధంగా తనను తాను బయలుపరిచేసుకున్నాడుగా. వారితో ఆయన హెబ్రూలో మాట్లాడడం మొదలుపెట్టాడుగా. మిగతా వాళ్ళందరితో అన్య భాషల్లో మాట్లాడిన ఆయన. క్యాచ్ ద రివలేషన్. ప్రత్యక్షతను పట్టుకున్న ఆయన. తన మిగతా సోదరులందరితో ఆయన అన్య భాషలతో మాట్లాడిన ఆయన. బెన్యామిన్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము ఆయన హెబ్రీ భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. సొంత భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆపుకోలేకపోయాడు ఏడుపునిగా, తట్టుకోలేకపోయాడు ప్రేమనిగా. ఏం చేయడం మొదలుపెట్టాడుగా ఆయన? తనను తాను బయలుపరచుకోవడం మొదలుపెట్టాడుగా. నేను యోసేపును అని తన రియల్ ఐడెంటిఫికేషన్, తన నిజమైన గుర్తింపును తీసుకొచ్చాడు. అదేనా మనకు జరిగింది? అదేనా అక్కడ జరుగుతున్నది? అదేనా మళ్ళీ ఇజ్రాయెల్ జరిగేది? 7వ బూర కింద 5వ ముద్రల వరకు అదేనా జరిగేది? 5-6 ముద్రల కింద అదేనా వాళ్ళకి జరిగేది? మరి ఇప్పుడు బెన్యామీను ఎవరికి సాదృశ్యం? ఎవరికి సాదృశ్యం అంటానా నేను? 7వ సంఘకాలములో చివరిగా వస్తున్న గుంపు ఒకటి ఉన్నది. ఇప్పుడు పౌలు కాదు దానికి సాదృశ్యం. ఐరనియస్ కాదు, మార్టిన్ కాదు, కొలంబ కాదు, మార్టిన్ లూథర్ కాదు, జాన్ వెస్లీ కాదు, మరి ఎవరు? 7వ సంఘకాలంలో గుంపు వస్తున్నది. ఇప్పుడు బెన్యామిన్ వస్తున్నాడు. ఇప్పుడు ఈ బెన్యామిన్ చూస్తే బలిష్ఠుడైన దూత ఆగలేడు. అది ఆగలేడు. దీ రావాల్సిందే దిగొచ్చి అన్య జనుల భాషలతో కాదు మాట్లాడేది, ముద్రలు తెరిచే తన సొంత భాషతో వధుతో మాట్లాడ మొదలు పెడతాడు. ఏమా
అందుకే ఆమెకు మాత్రమే ఆ భాష అర్థమవుతుంది. ఆ ఏడు ముద్రలు ఆమెకు మాత్రమే అర్థమవుతాయి, ఇంకెవరికి అర్థం కాదు. అదే అప్పటిదాకా ఫరో ఇంటి వాళ్ళందరూ సంభాషణ వింటున్నారు. ఎందుకంటే ఈయన మాట్లాడుతుంది ఫరో ఇంటి భాష, ఐగుప్తు భాష, అన్యజనుల భాష. ఇంటర్ప్రిటర్ని పెట్టుకొని పౌలు గారు అంటున్నాడు, ఎవరైనా అన్య భాషలో మాట్లాడాలంటే ఖచ్చితంగా దానికి తర్జుమదారుడు ఉండాలి. అక్కడ 9 వారాల గురించి మాట్లాడుతున్నాడా లేదా? కొన్ని రసపత్రికలో చెప్పాడా లేదా? కానీ ఈసారి దేవుడిగా అన్యజనుల భాషతో మాట్లాడాడు ఆయన. మరి దేంతో మాట్లాడతాడు బ్రదర్? బెన్యామిన్ గుంపు వచ్చింది, 7వ సంఘకాలము బెన్యామిన్ గుంపు వచ్చింది. ఈసారి ఆయన అలా మాట్లాడాడుగా. ఈసారి ఆయనకు ఇంటర్ప్రిటర్ అక్కర్లేదు, ఈసారి ఆయనకు తర్జుమాదారుడు అక్కర్లేదు. ఈసారి ఆయనే బలిష్ఠుడైన దూతగా దిగొచ్చి యోసేపు స్వయంగా తర్జుమాదారుడు లేకుండా వారి భాషతో మాట్లాడడం మొదలు పెడతాడు. అదే 7 ముద్రల భాష. అందుకే 7 ముద్రలు అందరికి అర్థం కావు. మర్మాలు మర్మరాలు అక్కర్లేని వాడికి అసలే అర్థం కాదు. వాడు అసలు బెన్యామిన్లోనే లేడు. వాడు దట్స్ రైట్ బెన్యామిన్ 5వ ముద్రలో కనబడుతున్నాడు. యోసేపు తన సోదరులకు బయలుపరుచుకుంటున్నాడు. 144,000 మంది వాళ్ళే బెంజమిన్, వాళ్ళే బెన్యామిన్ అన్నాడు ప్రవక్త. మరి ఇప్పుడు ఏదైతే ఛాయలో జరుగుతుందో, ఏదైతే 5వ ముద్రలో ఛాయలో జరుగుతూ ఉందో, 7వ ముద్రలో వధువుకి నిజ రూపంలో జరగాల. అందుకే 7వ ముద్రలో ఆయన ఎవరు కూర్చెత్తుతున్నాడంటే ఆ 144,000 మంది గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి ప్రవక్త ఉద్దేశం? 7వ ముద్రలో అదెందుకు చెప్తున్నాడు? 5వ ముద్రలో చెప్పాల్సింది. హీ వాంట్ టు షో యూ. ప్రవక్త దాన్ని వధువుకి చూపించకూడుతున్నాడు. అది మీ ఛాయ చూసుకోండి ఒకసారి, అది మీ నీడ చూసుకోండి ఒకసారి. బెన్యామిన్ గుంపు కనబడినప్పుడు యోసేపు ఎలా తన సోదరులకు బయలుపరుచుకున్నాడో, ఈ చివరి దినాలలో వస్తున్న 7వ ముద్ర కింద వస్తున్న 7వ సంఘకాలంలోని వధువును చూసినప్పుడు, ఈ బెన్యామిన్ చూసినప్పుడు ఆయన తట్టుకోలేడు. ఆయన 63లో దిగి రావాల్సిందే, 1963లో దిగి రావాల్సిందే, తనను తాను బయలుపరచుకోవాల్సిందే. ఇక మధ్యలో ఇంటర్ప్రిటర్స్ లేరు. వధువుకి ఆయనకు మధ్యలో తర్జుమాదారు లేరు. ఆయన సొంత భాషలో మాట్లాడతాడు, ఆ భాష వాళ్ళకు అర్థమవుతుంది. అక్కడ నేను పాస్టర్ని నేను చెప్పినట్టు నా ఎవర్రా నువ్వు పక్క జరగో. నో ఇంటర్ప్రిటర్స్. ఈ వర్తమానానికి ఎవడు తర్జుమా చేయాల్సిన అవసరం లేదు, ఈ వర్తమానానికి ఎవడు అనువాదం చేయాల్సిన అవసరం లేదు. ఇది వధువుకి అర్థమవుతుంది. అర్థం కాదని చెప్పటోడ ఈ కాలంలో వర్తమానంలో అబద్ధ బోధకుడు, అబద్ధ క్రీస్తు పలువులను మోసం చేయడానికి వస్తాడు వాడు. నీకు వర్తమానం అర్థం కాదు, నా మాట నమ్ము, నేను చెప్పింది నువ్వు ఎవడ్రా నువ్వు. యోసేపు తనను తాను బయలుపరుచుకున్నాక ఎవడ్రా నువ్వు, నేను రాను. ఎందుకంటే తెలుసా? వాడి పాత్ర లేదు కనుకనే, సాతానుడు కనుకనే వాడు. వాడు సాతాను పాత్ర వాడు. వాడు పలువురులను మోసం చేయడానికి వచ్చిన అబద్ధ క్రీస్తు వాడు, అబద్ధ ప్రవక్త వాడు. 5వ ముద్రలో జరుగుతుంది అన్నాడా? మత్తయి వార్త 24:9-13 చెప్పాడా? రాత్రి చూసామా మనం? 7 ముద్రలు అర్థం కాదా? 7 ముద్రలు అర్థం కాదా? అది వధువుకి ఆయనకు మధ్యలో భాష. యోసేపు బెన్యమిన్కి మధ్యలో జరిగిన సంభాషణ మిగతా సోదరులందరినీ చూసినప్పుడు ఆయన అన్యజనుల భాషల్లోనే మాట్లాడాడు. యోసేపు సంఘకాలంతటిలో అన్యజనులే అన్యజనుల భాషనే సూచన అయి ఉన్నది.
పౌలు గారి దగ్గర నుండి మొదలుకొని పెంతకోస్ 19:6 పెంతకోస్ వరకు అన్యజనుల యొక్క భాషనే సూచనై ఉన్నది. కానీ ఇప్పుడు అన్యజనుల భాష కాదన్నాడు ప్రవక్త. మరి ఏంటిది ఇప్పుడు? వాక్య భాష. అది వధువు మాత్రం అర్థమయ్యే భాష, కోడ్ లాంగ్వేజ్, అన్రిటన్ వర్డ్, రాయబడని వాక్యం. అది రాయబడలేదు. అది ఏడు ముద్రలు వినబడే, ఏడు ఉరుములు వినబడతాయి కానీ రాయబడలేదు. అది ఏడు ఉరుములు పలకబడ్డాయి కానీ రాయబడలేదు. అది రాయబడని వాక్యం. అది ఎవరికి అర్థమవుతుంది? అది వధువుకు మాత్రమే అర్థమవుతుంది. పనికిరానులకు అర్థం కాదు, చెత్త చెదరానికి అర్థం కాదు. ఫరో ఇంటి వాళ్ళు యోసేపు కేక వింటున్నారు కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు సంఘశాఖలు ఏడు ముద్రలు ఏందా ఇదంతా? ఏడు ముద్రలట, మొదటి ముద్రట, క్రీస్తు విరోధట, వీళ్ళు యేసు గురించి చెప్పడం మానేసి ఈ గుర్రాలేంది, ఈ జీవులేంది, ఇవన్నీ ఏందిరా ఇదంతా? యేసు ప్రేమిస్తున్నాడని చెప్పాల్సింది పోయి. నీకు అర్థం కాని భాష ఇది. ఏంటిది నీకు అర్థం కాని భాష ఇది? ఇది కేవలం బెన్యామీనుకు యోసేపుకు మధ్యలో మాత్రమే అర్థమయ్యే భాష. ఇందులో అనువాదకులు రారు. ఇందులోకి ఏడు ముద్రలు ఎవరు అనువదించాల్సిన అవసరం లేదు. పెళ్లి కుమార్తెకు అర్థమైపోతాయి ఏడు ముద్రలు. ఎవడైనా మీతో ఇలా అన్నాడనుకో, బ్రదర్ ముద్రలు చదివితే అర్థం కాదు, వాడిని చెప్పు. అరే నీ గురించి నాకు బైబిల్లో ఆల్రెడీ చెప్పబడింది, నువ్వు ఒక అబద్ధ క్రీస్తువు అని. నీకు భాష అర్థం కాదని అర్థమైంది నాకు, కానీ ఏడు ముద్రల భాష మాకు అర్థమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన బోధిస్తున్నాడు కానీ ఏంటి బ్రదర్ ఏమేమో చెప్తున్నాడు? ఏడో ముద్ర అంటున్నాడు, ఐదో ముద్ర అంటున్నాడు, బెన్యమీన్ అంటున్నాడు, గుంపు అంటున్నాడు, 144,000 అంటాడు, గుర్రాలు అంటాడు. ఇవన్నీ ప్రవక్త చెప్తున్నప్పుడు ఇంటర్ప్రిటర్స్ కావాలని చాలామంది వచ్చారు. ప్రవక్త చెప్పింది మీకు అర్థమయ్యేటట్టు మేము బోధిస్తామని వచ్చారు. ప్రవక్త అన్నాడు, తర్వాత మెసేజ్ చెప్పాడు, దేవుడు తన వాక్యమునకు తానే అనువాదకుడు, ఎవరూ దాన్ని అనువదించాల్సిన అవసరము లేదు. ఇప్పుడు యోసేపు మాట్లాడే భాష బెన్యామీనుకి అర్థమవుతుంది, ఫరో ఇంటి వరకు అర్థం కాకపోయినా బెన్యామీనుకి అర్థమవుతుంది. అది వింటున్నారా? అలా ఉన్న ఈరోజు ఏడు ముద్రల భాష వధువుకి అర్థమవుతుంది, ఈ బెన్యామీను గుంపుకు అర్థమవుతుంది. ఆ 144,000 మంది మనకే ఇక్కడ సాదృశ్యం, మనకే ఇక్కడ 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 ముంగుర్తు, మనకే ఇక్కడ ఛాయ. ఇంకా చాలా ఉన్నాయి, ముందుకెళ్ళాలి మనం. ఇక్కడే అవుతే ఎట్లా? వెళ్దామా? వచ్చాడా? తట్టుకోగలిగాడా? మనం చూసి తట్టుకోగలిగాడా? పౌలు గారి కాలంలో ఉన్నారు కానీ వచ్చాడా అప్పుడు? ఐరేనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతకోస్తులు, మరి ఎవరు వస్తే? బెన్యామిన్, బెన్యామిన్ నువ్వు రావాలి. నువ్వు కనబడితేనే తప్ప యోసేపు దిగి రాడు అక్కడ. యోసేపు తన సొంత భాషలో మాట్లాడము, ఇక ఆయన తనను తాను బయలుపరచుకోవడము నువ్వు కనబడితేనే జరుగుతుంది అక్కడ. తల రాయి నువ్వు వస్తేనే వస్తుంది అక్కడ. పౌలు గారు వచ్చిన రాదు. ఐరన్యస్, కొలంబా, మార్టిన్, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతకోస్తులు ఎవరు వచ్చినా తల రాయి రాదు. నీకు మాత్రమే ఫిట్ అవుతుంది ఆ తలరాయి, నీకు మాత్రమే సరిపోతుంది ఆ తలరాయి. ఐ క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? ఐ లవ్ దిస్ ఫిఫ్త్ సీల్. నాకు ఈ ఐదో ముద్ర అంటే అందుకే ఇష్టం నాకు. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఐదో ముద్రలో. అటు భౌతిక ఇజ్రాయలు, ఇటు ఆత్మ ఇజ్రాయలు కనబడతా ఉన్నారు. నేను అనుకున్నాను ఐదో ముద్ర రెండు భాగాలు ముగిద్దామని. నమ్మండి, రెండే రెండు ప్రసంగాలలో దీన్ని ముగిద్దాం, ఎంత ఉన్నది ఇంతే కదా అనుకున్నాను.
కానీ ప్రవక్త చెప్పింది తవ్వుతా ఉంటే ఓర్ నాయనో ఇది ఇది అన్ని ముద్రల కంటే ఎక్కువ టైం ఇదే తీసుకునేటట్టుంది కదా అనుకుంటున్నా. వెళ్దామా ఇందులోకి అవుదామా అని చూస్తున్నా. చూద్దాం సెవెంత్ సీల్లో చెప్తున్నాడు ప్రవక్త ఇక్కడ ఈ 144,000 మంది గురించి. ఆయన ఎక్కడ చెప్తున్నాడో తెలుసా? 7వ ముద్రలో చెప్తున్నాడు. నేను ఇప్పుడు అది చాలా జాగ్రత్తగా చదువు కోరుతున్నాను, వింటారా? నేను చాలా జాగ్రత్తగా దాన్ని చదవాలనుకుంటున్నాను. ఎందుకు నేను దాన్ని చదవాలనుకుంటున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. యూ విల్ అండర్స్టాండ్. రాసుకున్నట్టు రాసుకోండి. 7వ ముద్రలో 181వ పారాగ్రాఫ్ నుండి స్టార్ట్ అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఎందుకంటే ఇవన్నీ నేను చదివి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అయినా కొన్ని చదువుతాను నేను. 181వ పారాగ్రాఫ్ నుండి 144,000 మంది గురించి మొదలుపెట్టాడు. ఎందులో? ఫిఫ్త్ సీల్లో కాదు, 5వ ముద్రలో చెప్తే మనకు బాధ లేదు, ఎందుకంటే మనకు తెలుసు అది యూదుల ముద్ర అని. కానీ ఇప్పుడు ఎవరు ఏ ముద్రలో చెప్తున్నాడు? 7వ ముద్ర వధువు ముద్రనేనా? ఇట్స్ అ సీక్రెట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రహస్య రాకడా, వధువు దగ్గరికి రహస్య రాకడా, అది 7వ ముద్ర. అవునా కాదా? అలానే యోసేపు కూడా అక్కడ బెంజమిన్ దగ్గరికి రహస్య రాకడా, అది పట్టుకున్నారా మీరు? పట్టుకుంటున్నారా మీరు? 3వ రాకడ కాదు అది, 3వ రాకడకు ముందు రహస్య రాకడ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు 2వ రాకడకు రహస్య రాకడ జరిగిందా? 1963లో జరిగిందా? రహస్య రాకడ అయిందా అక్కడ? క్రీస్తు యొక్క వధువు రాకడ. అర్థమైన ఉన్నామని చెప్పండి. ప్రవక్త బ్రెన్నాం గారు 144,000 మంది గురించి ఆయన 5వ ముద్రలోనూ చెప్పాడు, కానీ 7వ ముద్రలో ఎందుకు చెప్పాలి? ఇంతకు 7వ ముద్ర ఏంటిది? ప్రభు ఒక రాకడ. 1963లో ప్రభు ఒక రాకడ, బలిష్ఠుడైన వేరొక దూతగా ఆయన దిగొచ్చిన రాకడ, వధువు రాకడ, అది 7వ ముద్ర. ప్రకటన 8:1 ప్రకారంగా ఆయన 7వ ముద్రను తెరిచినప్పుడు ఇంచుమించు 1.5 గంటల సేపు పరలోకంలో నిశ్శబ్దమైన, అంతే ఒక్క మాటనే ఉంది అక్కడ. ఇంకంతకంటే ఏమైనా ఉందా? నో అదర్ వర్డ్. దాని గురించి ఆయన మాట్లాడుతూ ప్రవక్త ఎక్కడికి వచ్చాడంటే ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చాడు. ఆయన అంటాడు, మనకు మిగిలిపోయిన ఏకైక ఆధారము 7వ అధ్యాయములోని ఆ 144,000 మంది గురించి. ఎందుకంటే ప్రకటన 8:1 ఒకటే వచనం, 7వ ముద్ర, నిశ్శబ్దంగా ఉండేది, ఇంచుమించు 1.5 గంటల సేపు అంతే. ఇంకేమీ లేదు అక్కడ అని అన్నాడు ప్రవక్త. కానీ మనకి ఏదైనా ఉన్నది ఆధారం అంటే ఈ 7వ అధ్యాయంలో ఇక్కడ 144,000 మందిని దేవుడు పెట్టాడు. అదే మన ఇంటర్వెల్, 6th సీల్కి 7th సీల్కి 6వ ముద్రకు 7వ ముద్రకు ఇంటర్వెల్, ఖాళీ ఇంటర్వెల్, ఖాళీలో ఉన్నది అది ఒకటే. ఎందుకంటే 6వ ముద్ర 6వ అధ్యాయంలో తెరబడింది, కానీ 7వ ముద్ర 8వ అధ్యాయంలో తెరబడింది. మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు 7వ అధ్యాయం వచ్చింది. 7వ అధ్యాయంలో ఎవరు ఉన్నారు అక్కడ? 100,000, అదొక్కటే మనకు మిగిలిపోయింది అన్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, 180వ పారాగ్రాఫ్ చూడండి. ఆయన ఇక్కడ 7వ ముద్రను గురించి ఏమీ చెప్పలేదు. చూసారా? ఆయన 6వ ముద్రను గురించి చెప్పాను. 1, 2, 3, 4, 5 మరియు 6వ ముద్రం గురించి ఆయన చెప్పాను. అయితే గమనించండి, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. 7వ ముద్ర గురించి ఏం చెప్పలేదని అనుకుంటేనే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా?
మత్తయి సువార్త 24లో యేసు చెప్పిన అంజూరపు చెట్టు గురించి చెప్తాడు ఇక్కడ. ఆ అంజూరపు చెట్టు గురించి చెప్తే ఏమంటాడంటే ద్వారము దగ్గర నిలబడున్నాడని యేసు చెప్పాడా లేదా? అందులో ఇప్పుడు ఆ లవదేక సంఘకాలంలో యేసు ఎక్కడున్నాడు? ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, అవునా కాదా? 182వ పారాగ్రాఫ్, వారాయనను అడిగిన చివరి ప్రశ్న ప్రపంచం యొక్క ముగింపునకు సూచనలేమిటి? 183వ పారాగ్రాఫ్, మీరు ఈ యూదులను చూచినప్పుడు మరి మీరు ఇతర కార్యం నెరవేర్చ చూసినప్పుడు ఏమి జరుగుచున్నదో మీరు ఎరుగుదురు. ఇప్పుడు మీరు ఈ యూదులతో మాట్లాడుచున్నప్పుడు, ఇప్పుడు గమనించండి, ఆయన ఏ గుంపుతో మాట్లాడుచున్నాడు? అన్యులతోనా? యూదులు. చూసారా? ఇప్పుడు ఆయన చెప్పాను, నా నామము నిమిత్తము మీరు సకల జనుల చేత సకల జనుల ద్వారా ద్వేషించబడదురు, మరి ఆ విధంగా చేయబడదురు. ఇప్పుడు ఆయన చెప్పాను, మీరు యూదులు చిగురించుటకు ప్రారంభించుటను అక్కడ మీరు చూచినప్పుడు ఆ ఇజ్రాయేలు తన యొక్క స్వదేశమునకు తిరిగి వెళ్ళుటకు ఆరంభించగా ఆమె అక్కడకు చేరిన వెంటనే సంఘము ఎత్తబడుటకు సిద్ధముగా ఉండును. 7వ ముద్రలో చెప్తాండి ఇది. 5వ ముద్రల సంగతులు, మరి పాత ప్రపంచమును అంతమవుటకు ఇంకను 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నవి. దానిలో 70వ వారం, దాని తర్వాత ఏమవుతుంది? చివరి అర్ధవారం అయిపోతుంది, ఏమవుతుందమ్మా? నాశనం. పాత ప్రపంచం అంతా ఏమైపోతుంది? ఇక నాశనం. ఆ పాత ప్రపంచము ముగి అంతమవుటకు, ప్రపంచం యొక్క ముగింపుకు సూచనలు ఏంటని శిష్యులు అడిగారు, దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. సో ఇంకను 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నవి, మరి ఆమె అవ్యక్త స్థితిలోనికి వెళ్ళిపోవును, మరి నూతన భూమి 1000 ఏళ్ల పరిపాలనలోనికి వచ్చును, ద్వారమునకు దగ్గరనే అది ఉన్నదని ఆయన చెప్పాను. ఇప్పుడు భూమి మీద 1000 ఏళ్ళు దేవునికి 1 దినము మాత్రమే, మరి 3.5 సంవత్సరాలు దేవునికి ఎంత? 3.5 సంవత్సరాలు ఆయనకి ఎంత? 1 దినము 1000 ఏళ్ళు అయితే 3.5 సంవత్సరాలు ఎంత ఆయనకి? ఆయన కాలము ప్రకారం కొద్ది క్షణాలు మాత్రమే. ఆ కారణం వలనే ఆయన చెప్పాను, అది ద్వారము దగ్గరనే ఉన్నది. ఇక ప్రవక్త మెసేజ్ చెప్తున్నాడు, అంటే వాక్యం చెప్తున్నాడు. ఏదైతే యేసు మత్తయి సువార్త 24 చెప్పాలో దాన్ని, ఇవన్నీ జరుగు వరకు తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, ఈ జనులను నిర్మూలము చేయుట ఇవన్నీ జరుగు వరకు. నిర్మూలము చేయుట అనగా ఏమిటి? వారి యూదులను చంపి భూమి మీద వారి లేకుండా నిర్మూలము చేయవలనను ఎల్లప్పుడూ ప్రయత్నం చేసిరి, కానీ ఎన్నటికీ అది ఎవరికి సాధ్యమవ్వదు. అయితే గమనించండి, పాలిస్తానకు తిరిగి వచ్చు అదే యూదా సంతతియే ఈ సంగతులన్నీ జరుగుటను చూడగలరు. ఆ గత 2 సంవత్సరాలలో ఆమె పూర్తిగా 1 దేశంగా ఏర్పడినది. స్వంత ద్రవ్యము మరియు సకలమును ఆమె కలిగి ఉన్నది. అక్కడే ఆమె స్థితి చూడండి. స్నేహితులారా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ముద్రలు మరియు సమస్తమును తొరబడి ఉన్నవి. ఇప్పుడు మనం ఇక్కడ వీటి మధ్యలో ఉన్నాము, అచ్చటనే అది ఉన్నది. చూసారా, మనము ఎక్కడ కూర్చొని ఉన్నాము? మీరు దీనిని గ్రహించుతారని నేను అనుకొనుచున్నాను. నాకు ఎటువంటి విద్య లేదు, నేను దేనిని గురించి మాట్లాడుచున్నానో దానిని నేను ఎరుగుదును, కానీ దానిని మీకు అర్థమవునట్లుగా నేను వివరించలేకపోవచ్చున్నాను. కలగలుపుగా ఉన్న వాక్యమును తీసుకొని మరి వాటిని విడగొట్టి మీరు గ్రహించున్నట్లుగా వాటిని చక్కగా అమర్చి వాటిని ఆయన మీరు చూచినట్లుగా చేయునని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఎందుకనగా మనం ద్వారం నొద్దనే ఉన్నాము, మనం ఇచ్చట ఆగడి అందే ఉన్నాము అని చెప్పుకుంటూ ఇవన్నీ చదవండి. చాన్ టైం పెడుతుంది. ఇప్పుడు ఆయన చివరి కాలంలో యూదుల వైపుకు తిరుగుచున్నాడు. ప్రవక్త అంటున్నాడు, ఏమి జరగబోతున్నదని ఆయన చెప్పుచున్నాడు. మనకు అది కూడా తెలియను, మనం ఎరిగి ఉన్నాం, మనకు ఆ గోత్రములు చెదరగొట్టబడినవని బాగుగా తెలియను. 2500 సంవత్సరములుగా అవి చెదరగొట్టబడి ఉన్నవి, అంటే ఆయా దేశాలలో అవి వాళ్ళందరూ చెదరగొట్టబడ్డారు. అవి కాదు, వారు అనాలి అక్కడ, వాళ్ళందరూ చెదరగొట్టబడి ఉన్నారు. 4 దిశలకు చెదరగొట్టబడినారు,
వారిని గురించి ప్రవచించబడి ఉన్నది. అది మీకు తెలియనా? అది మనకు తెలియను. మరలా వెనుకకు వెళ్ళి మరి దాన్ని చెప్పనక్కర్లేదు. ఎందుకనగా నా యొద్ద ఒక నిజమైన ముఖ్యమైన కార్యం ఒకటి ఉన్నది. మీరు పూర్తిగా అలసట చెందక ముందే దానిని మీరు చూడవలనని నేను కోరుచున్నాను. ఇప్పుడు వస్తున్నాడుగా, నా దగ్గర ఒక ముఖ్యమైన కార్యం ఉన్నది. మీరు అలసిపోక ముందే ఈ కార్యాన్ని మీరు చూడాలని నేను కోరుతాను. ఇదంతా దేనిలో చెప్తున్నాడు? ఏడవ ముద్రల. గమనించండి, ప్రతి గోత్రం గురించి మనం ఎరుగుదుము. 144,000 మంది. దానిని మీరు గోత్రముల వంశావళి లేదా భూగర్భ శాస్త్రము లేదా గోత్రముల స్థానమని లేదా దానిని మీరు ఏమైనా చెప్పండి, ఇక్కడ నుండి అవి ఆ విధముగా లేవు. వారు ప్రతి చోటికి చెదరగొట్టబడిరి. యూదులు ఎరుషలేములో కూడుకొనుచున్నారు. వారు ఏ గోత్రమునకు చెందినవారో వారని వారికే తెలియదు. వారు వారి గోత్రముల జెండాలు లేక దానికి సంబంధించిన ఏదో వారికి లేదు. అప్పటి నుండి తాము యూదులము అని మాత్రమే వారు ఎరుగుదురు. ప్రపంచమంతటా వారు ఆ విధముగా చెదిరిపోరని ప్రవచించబడెను. ఇప్పుడు వారి గ్రంథములన్నీ నాశనం చేయబడి ఉన్నవి. అదే వాళ్ళ యొక్క జన్మ గ్రంథాలు ఏవైతే మందిరంలో ఉండెనో, తీతు వచ్చి ఎప్పుడైతే వాటిని కాల్చివేశాడో, వాళ్ళ గోత్రములకు సంబంధించిన మొత్తం రికార్డ్స్ అన్నీ కాలిపోయినాయి. తెలుసుగా, ఇప్పుడు మన ప్రతి దేశానికి ఏం చేస్తారు, ఎవరన్నా పుడితే ఏం చేస్తారు, జననం యొక్క మరణం యొక్క నమోదు చేసుకుంటారా లేదా? వారి కాలంలో ఇజ్రాయేళ్ళు వాళ్ళు ఎక్కడ నమోదు చేయాలంటే వాళ్ళు యాజకుల దగ్గర చేయాలా, వాళ్ళు యాజకుల దగ్గర ఉండేది. అయితే ఎప్పుడైతే తీతు తన సైన్యముతో వచ్చి మొత్తము ఆ మందిరాన్ని కూల్చివేసి కాలబెట్టాడో, అప్పుడు ఆ కాల్చివేయడం వలన అగ్నికి మొత్తం అవి ఆవుతైపోయినాయి. సో ఇప్పుడు ఎవరెవరు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకే తెలియదు, వారికి తెలియదు వారు ఏ గోత్రమునకు చెందినవారని. మీరు అడగవచ్చు, మీరు ఏ గోత్రం చెందినవారు? నాకు తెలియదు. వాళ్ళు అంటారు నాకు తెలియదు. ఏ గోత్రం? నాకు తెలియదు. ఒకరు బెన్యామిన్ గోత్రం నుండి, మరొకరు మరొక గోత్రం నుండి, ఇంకొకరు ఇంకో గోత్రం నుండి, వారు ఏ గోత్రముడు వచ్చారో వారికే తెలియదు. యుద్ధముల వలన మరి 2500 సంవత్సరములుగా వారి యొక్క గ్రంథములు నాశనం చేయబడినవి. తాము యూదులమును మాత్రమే వారు ఎరుగుదురు. అంతే కావున వారు వారి యొక్క స్వదేశమునకు మరలా వచ్చి చేరిన వారని వారికి తెలియను. అయినప్పటికీ గమనించండి, వారి యొక్క గోత్రమును గురించి వారు ఎరగకపోయినా కానీ దానిని దేవుడు ఎరుగును. ఏమాన్ అమ్మనంటారా? ఇక గోత్రాల గురించి మొదలుపెట్టాడు ప్రవక్త. ఈ గోత్రాల జోలికి నేను వెళ్ళాలంటే చాలా స్టడీ ఇప్పుడు మొదలుపెట్టాలా? మళ్ళీ నేను ఆది కాండం దగ్గర నుండి మొదలుపెట్టాలా? ఫస్ట్ ఈ 12 గోత్రాలు వాళ్ళ జన్మ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరికి ఎవరెవరు పుట్టారు, సంఖ్య ఎంత, సంఖ్య వరుస క్రమాలు, మనకు అదంతా కావాలి. వచ్చే ఆదివారం నేను బోధించే అవకాశం లేదు, అటు వచ్చే ఆదివారం కూడా లేదు. ఇక నేను మళ్ళీ జింబాబే నుండి వచ్చాకనే దీన్ని బోధిస్తా. నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను కొన్ని రహస్యాలు మీకు ప్రవక్త చెప్పిన చూపిస్తా. ఐ వాంట్ టు షో యూ. 12 గోత్రాలు, 144,000 మంది. ఈ 12 గోత్రాలు ఈ 12 గోత్రాల నుండి 12,000 తీయబడ్డారు. కానీ 12 గోత్రాలు పాత నిబంధనలోకి వెళ్తే అక్కడ వేరే పేర్లు కనబడతాయి. ఇక్కడ ప్రకటన 7లో కనబడేది వేరుంటుంది, అక్కడ పాత నిబంధనకు వెళ్తే చూస్తే అక్కడ వేరుంటుంది. అందులో అన్నిటికంటే పెద్ద మర్మం ఏంటంటే యోసేపు. యోసేపు యొక్క మర్మం అక్కడ దాగుంది. యోసేపు గోత్రం మర్మం దాగుంది. యోసేపుకు ఉన్నదే 2 కుమారులు. ఎవరెవరు? వాళ్ళిద్దరిని ఆల్రెడీ గోత్రంలో చేర్చాడు దేవుడు. ఎందుకంటే లేవీని యోసేపును తీసేసి దేవుడు ఏం చేశాడు, లేవీ యోసేపు ఈ 2 గోత్రాలను వేరు చేసి మనిషే ఎఫ్రాయిముల సంతానాన్ని గోత్రకర్తలుగా చేశాడు. ఎందుకంటే లేవీ దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు. 12 గోత్రాల్లో లెక్కకు రాడు, అతను యాజకత్వం చేయాలి. ఓకేనా? ఇక యోసేపుకున్నదే 2 కుమారులు. అందుకే యోసేపు పేరు తీసేసి ఏం చేశాడంటే
ఎఫ్రాయిము మనషేలను పెట్టేశాడు ఇద్దరు కుమారులు. కానీ బైబిల్ ఏమంటుందంటే ప్రకటన 7లో మళ్ళీ దేవుడు ఇద్దరిని తీసేశాడు. ఈ 7వ ముద్రలోనే చెప్తున్నాడు దానును ఎఫ్రాయిము. వాళ్ళిద్దరిని ఎందుకు తీసేశాడో మనకు మళ్ళీ బైబిల్లో కనబడతాయి పాత నిబంధనలో. విక్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆకాశం కింద వాళ్ళ పేరు ఉండకుండా కొట్టివేశాడు ఆయన. వాళ్ళిద్దరిని తీసేశాడు ఆయన. ఆ రెండు గోత్రాలను ఎవరెవరిని ఈసారి ఎఫ్రాయిమ్ని దాను మనిషే ఉన్నాడు ఎఫ్రాయిమ్ తీసేశాడు దాను తీసాడు. వీళ్ళిద్దరు తీసేసిన తర్వాత మళ్ళీ 140,000 వాళ్ళ యొక్క సంఖ్యలో వీళ్ళిద్దరు పేర్లు కనపడవు. ఎవరు కనబడతారని మళ్ళీ లేవి వచ్చేసాడు. ఓకే లేవికి సంతానం ఉంది కాబట్టి లేవి వచ్చేసాడు. మళ్ళీ యోసేపు వచ్చాడు. యోసేపుకు ఆల్రెడీ ఇద్దరు కుమారులే ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ చేర్చబడ్డారు. మళ్ళీ యోసేపుకి మళ్ళీ యోసేపు ఎట్లా చేర్చబడ్డాడు? మళ్ళీ ఒకవేళ యోసేపు చేర్చబడ్డాడు అనుకో, యోసేపు సంతానం ఎవరు? ఎఫ్రాయిము మనిషి. ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నారుగా. ఎఫ్రాయిము తీసేశాడుగా దేవుడు. సో ఇప్పుడు మనిషే ఉన్నాడు కదా, మళ్ళీ యోసేపుకి ఇంకా వేరే సంతానం లేదుగా, ఎట్లా గోత్రకర్త అయ్యాడు? జోసెఫ్స్ సీక్రెట్ ట్రైబ్ ఒకటి ఉంది, యోసేపు యొక్క రహస్య గోత్రం ఒకటి ఉంది, రహస్య గోత్రం యోసేపుది. అదిగో వాళ్ళను చూపించాలని ప్రవక్త ప్రయత్నించాడు ఇక్కడ. ఆమేన్. వాళ్ళెవరో మనం చూద్దాం. యోసేపుకి ఉన్నదే ఇద్దరు కుమారులు, అసనెతు కన్నది ఎఫ్రాయిం మనిషి. వాళ్ళిద్దరు ఆల్రెడీ గోత్రకర్తలుగా వచ్చేసారు. వాళ్ళు కూడా గోత్రకర్తలు అయిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ యోసేపు గోత్రకర్త అవుతున్నాడు. వేరే సంతానం ఉంటే కదా గోత్రకర్త కావాలా? ఇప్పుడు గోత్రకర్త అంటే తెలుసుగా మీకు, అతని సంతానం అక్కడి నుండి వచ్చడం, అతనే మూల పురుషుడు వాళ్ళందరికీ. అవునా? మరి యోసేపును గోత్రకర్తగా పెట్టాలంటే అతని సంతానం ఉండాలి. ఈ ప్రశ్న నేను చాలామందిని అడిగిన, ప్రారంభంలో నుండి అడిగిన, నేను పెద్ద పెద్ద స్పీకర్స్ని అడిగిన, ఊరిక నీ కేంద్రం దూరుకున్నారు, చెప్పలే జవాబు. కానీ నాకు ప్రవక్త వర్తమానం చదువుతూ ఉంటే, సెవెంత్ సీల్ చదువుతూ ఉంటే, 7వ ముద్ర చదువుతూ ఉంటే అందులో ఉంది మర్మం. యోసేపు యొక్క రహస్య గోత్రం అక్కడ దాగుంది. అప్పుడు నాకు ఆనందం కలిగింది. ఎందుకంటే ఆ రహస్య గోత్రం ఏమిటో అర్థమైనప్పుడు ఫ్రెండ్స్ చూడబోతానం మనం. ఓమనంటారా? సో నిజంగా ఇప్పుడు 5వ సీల్ ఆనందంగా ఉందా? ఇస్ వండర్ఫుల్. 5వ ముద్ర చాలా అద్భుతంగా ఉందా? చాలా అద్భుతంగా ఉంది నాకైతే. ఒకసారి మళ్ళీ 5వ ముద్ర గురించి నేను చెప్పినవన్నీ ఒకసారి మళ్ళీ వినండి యూట్యూబ్లో. నిన్నటిది ఇవాటిది కూడా నేను అప్లోడ్ చేస్తాను, వినండి. కావాలన్న వాళ్ళ సిడీస్ తీసుకోండి, చూడండి ఒకసారి. ప్రవక్త చెప్పిన 5వ ముద్రను చదవండి, 7వ ముద్రను చదవండి, చదవండి వాటిని, చూడండి ఒకసారి. యు విల్ గెట్ ఎ వండర్ఫుల్ పిక్చర్. అద్భుతమైన దేవుని యొక్క దృశ్యం కనపడుతుంది అక్కడ. సో ఇవన్నీ మనకు దేవుడిచ్చిన కృప, నేను నమ్ముతున్నాను. ముద్రలు తెరవబడ దేవుడి కృప. యోసేపు తనను తాను బయలుపరుచుకున్న కాలంలో ఉన్నాం మనం. ఈ బెన్యామిన్ గుంపుకి 7వ ముద్ర కింద ఏదైతే ఇప్పుడు మనకు జరిగినదో 7వ బూర కింద ఇజ్రాయేలుకు జరుగుతుంది. అంటే 7వ బూర కింద వాళ్ళకి ఏదైతే జరుగుతున్నదో 7వ ముద్ర కింద మనకు జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? అర్థమైన నామం చెప్పండి. 7వ బూర వాళ్ళకు 5-6 ముద్రలలో ఊదబడతాయి. మొదటి 6 బూరలు 4వ ముద్రలో ఊదబడ్డాయి వాళ్ళకు. 4వ ముద్రలో అంటే 7వ సంఘ కాలంలో 4వ ముద్రలో మొదటి 6 బూరలు ఊదబడ్డాయి. 7వ బూర వాళ్ళకు 5-6 ముద్రలో ఊరబడుతుంది. సో ఏదైతే 7వ బూర కింద వాళ్ళకు జరుగుతున్నదో, ఇజ్రాయేలుకు జరుగుతున్నదో, 7వ ముద్ర కింద అన్య జనుల్లో నడిచిన వధువైన మనకు జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? అర్థమైన నామం చెప్పండి.
సో అందుకే ఇవన్నీ దేవుడు మన కోసం ఇచ్చిన ప్రణాళిక, వండర్ఫుల్ థింగ్స్. మరి దేవుడు నిజంగా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో వీటి వలన అర్థమవుతున్నది. అర్థమవుతున్నదా? సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను ఇందులోనికి ఇప్పుడు ఎందుకు వెళ్తలేనంటే ఇది మళ్ళీ ఒక 2 గంటలు 2.5 గంటలు కావాలి నాకు. చాలా జాగ్రత్తగా స్టడీ తీయాల, ఒక్కొక్క రెఫరెన్సులు చదవాలి. అట్లయితేనే మీకు అర్థమవుతుంది, అవన్నీ మీకు చూపించాలి ఎలా 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 అనేది. చివరి ఇక్కడికి కూడా రావాలి, 7వ అధ్యాయానికి కూడా రావాలి, ప్రకటన 7కి కూడా, 7వ ముద్రకు రావాలి. ప్రవక్త ఎందుకు 7వ ముద్రలో చెప్తున్నాడు? 7వ ముద్ర వధువు ముద్ర కదా, వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాడు? అవన్నీ మనకు అర్థమవుతాయి. ఏమనంటారా? సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడండి. ఎవ్రీబడి ప్లీజ్ స్టాండ్ అప్. మనమందరం లేచి నిలబడి, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది ఈరోజున. ఆ భౌతిక ఇజ్రాయెల్లకు ఏదైతే జరుగుతున్నదో, ఆత్మీయ ఇజ్రాయెల్ మనకు జరుగుతున్నది. మనమే ఆ బెన్యామీను గుంపని అర్థమైంది. మనమే ఆ బెన్యామీనని, ఆ చివరిగా వచ్చిన వాళ్ళమని. ఆయన మనల్ని చూసి తట్టుకోలేక 1963లో దిగొచ్చాడు తనను తాను బయలుపరచుకోవడానికి. యోసేపు దిగొచ్చాడు, సొంత భాషలో మాట్లాడాడు. ఇప్పుడు అది వధువుకు మాత్రమే అర్థమయ్యే భాష, అది బెన్యామీనికి మాత్రమే అర్థమయ్యే భాష. ఓ దేవా, థ్యాంక్ యూ లార్డ్. మన 2 చేతులు పైకెత్తే, ఓ లార్డ్, ఓ ప్రభువా, నన్ను ప్రేమించినందుకు వందనాలు, నాకు కృపించినందుకు వందనాలు, నాకు వాక్యమును తెరిచినందుకు స్తోత్రాలు. నేనెవరునో నాకు అర్థమవుతున్నది, నీ ప్రణాళికలో నేను ఏమై ఉన్నానో అర్థమవుతున్నది. ముద్రలు తెరిచినందుకు స్తోత్రాలు దేవాని. పూర్తిగా దేవుడు సమర్పించుకో, పూర్తిగా. మనమందరం కలిసి ఒక ఆరాధన చేసుకుందాం, ఒక పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. లెట్స్ సింగ్ ఎ సాంగ్. మనం ఒక పాట పాడదాం. వాక్యం అయిపోయింది, దేవుని ఆరాధిద్దాం మనం. లెట్స్ ప్రైజ్ హిమ్. 7 ముద్రలలో నన్ను నేను చూసుకొనుచు, ప్రభువా నేను నీ ప్రేమలో ఆనందిస్తున్నానని. మనం ప్రభుని స్తుతిద్దామా? మన ప్రభుని ఆరాధిద్దామా? మన ప్రభుని మనం మహిమపడదామా? ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనమందరము దేవునికి పూర్తిగా సమర్పించుకుందాం. 7 ముద్రలలో నన్ను నేను చూసుకొనుచ్చు. ఆమేన్. 7 ముద్రలలో అది ఆఫ్ చేయి.